తిరుపతి శ్రీ కోదండరామస్వామి తపోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఉదయం సుప్రభాతంతోనే స్వామివారిని మేలుకొలిపి తోమాల సేవ సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం శాస్త్రోతకంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6:30 శ్రీ సీతారామ లక్ష్మణ ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణి చేరుకున్నారు. విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపైన శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు ఆసీనులై పుష్కరిణిలోని 9 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవు వార్ధసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విశ్వస్తం దేవో నాయం వరుణ పరే